దీని జీవిత చరిత్రలో నాలుగు దశలు కలవు. అవి గుడ్లు, లార్వా, ప్యూపా మరియు ఇమాగో. సిల్క్ మాత్ సీతాకోక చిలుకను పోలి ఉంటుంది. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. దీనికి మూడు జతల కాళ్ళు, రెండు జతల రెక్కలు ఉంటాయి. ఆడజీవి ఒకసారికి సుమారు 500 గుడ్లు పెట్టి చనిపోతుంది. గుడ్లు చిన్నవిగా తెల్లని పసుపు రంగులో 1 మిల్లీగ్రామ్ బరువుతో ఉంటాయి. గుడ్లు పొదగబడి 10 రోజులలో లార్వాలు బయటకు వస్తాయి. అప్పుడే పొదగబడిన లార్వాలు సుమారు 0.6 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. లార్వాలు సుమారు 30 రోజుల పాటు మల్బరీ ఆకులను తింటూ పెరుగుతాయి. ఈ సమయంలో 4 నిర్మోచనాలు చెందుతాయి. నాలుగు నిర్మోచనాల తరువాత పట్టుపురుగు సుమారు 6.5 సెంటీమీటర్లు ఎదిగి ఉంటుంది. తినడం ఆపివేస్తుంది. పట్టుపురుగు లాలాజల గ్రంథులు పట్టుగ్రంథులుగా మారుతాయి. పట్టుగ్రంథులు స్రవించే ద్రవంలో ఫైబ్రాయిన్ అనే ప్రోటీన్, సిరిసిన్ అనే గమ్ ఉంటాయి. గాలి తగలగానే ఈ ద్రవం పట్టుదారంగా మారుతుంది. పట్టుపురుగు తన చుట్టూ కొన్ని వేల సార్లు ఈ దారాన్ని అల్లుతుంది. దీని ఫలితంగా 6-7 రోజుల్లో పట్టుకాయ తయారవుతుంది. పట్టుకాయ లోపల పట్టుపురుగు ప్యూపాగా మారుతుంది. పది రోజులలో ప్యూపా సిల్క్ మాత్ గా మారుతుంది. పట్టుకాయకు రంధ్రం చేసుకొని సిల్క్ మాత్ బయటకు వచ్చి గుడ్లు పెట్టి చనిపోతుంది. ఈ విధంగా పట్టుపురుగు జీవిత చరిత్ర 4 దశలలో పూర్తవుతుంది. అవి గుడ్లు, లార్వా, ప్యూపా మరియు ఇమాగో. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బీ ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.